ఇండియన్ నేవీ 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో గాజీ అనే సబ్మరీన్ నుంచి కాపాడడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ ని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచింది. ఎక్కడ దాచింది అండ్ ఈ గాజీకి ఫైనల్ గా అసలు ఏమైంది? గాజీ అటాక్ మూవీలో చూపించింది ఎంత వరకు నిజం? వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాం. కథ స్టార్ట్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నవంబర్ 1971 బాంబే నగరం. అప్పుడు ఇండియాలో ఉండే ఒకే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ ని ఇండియన్ గవర్నమెంట్ 1957 లో బ్రిటిష్ నుంచి కొనుక్కున్నారు. హెచ్ఎంఎస్ హెర్క్యులిస్ అనే షిప్ మోడిఫై చేసి మనకి విక్రాంత్ గా ఇచ్చారు. ఒకరోజు బాంబే హార్బర్ లో ఉండేటప్పుడు విక్రాంత్ కెప్టెన్ స్వరాజ్ ప్రకాష్ కి షిప్ చీఫ్ ఇంజనీర్ విక్రాంత్ A1 బాయిలర్ డ్రమ్ లో క్రాక్స్ అండ్ లీక్స్ వచ్చాయని రిపోర్ట్ ఇచ్చారు. విక్రాంత్ యుద్ధం కి పనికిరాదని చెప్పారు. కెప్టెన్ అది సహించలేకపోయాడు. 1965 వార్ లో విక్రాంత్ ని వాడలేదు. 1971 యుద్ధం టైం కి కూడా అది రిపేర్ లో ఉంటుంది ఏమో అని భయపడ్డాడు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే విక్రాంత్ కి 20-25 నాట్స్ మినిమం స్పీడ్ కావాలి. కానీ బాయిలర్ క్రాక్ వల్ల 12 నాట్స్ వెళ్లవలసి వస్తుంది. ఈ స్లో స్పీడ్స్ లో యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే పాకిస్తానీ సబ్మరీన్స్ కి ఈజీ టార్గెట్ అయిపోతుంది. జూన్ 1971 లో పాకిస్తాన్ తో వార్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోయాయి. బైలాటరల్ టెన్షన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఆ టైంలో పాకిస్తాన్ ఫ్రాన్స్ నుంచి డామ్ఫైన్ క్లాస్ సబ్మరీన్స్ కొన్నది. ఇది ఇండియన్ సబ్మరీన్స్ తో కంపేర్ చేస్తే చాలా అడ్వాన్స్. అండ్ విక్రాంత్ ని ఇలా ఒంటరిగా బాంబేలో వదిలేయడం మంచిది కాదు. నేవల్ హెడ్ క్వార్టర్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ ని బాంబే నుంచి ఈస్ట్ సైడ్ కి పంపిస్తే సేఫ్ అని డిసైడ్ అయ్యారు. ఈస్ట్ పాకిస్తాన్ చిటగాంగ్ పోర్ట్ పై దాడి చేసేటప్పుడు ఏమైనా అవసరపడితే వాడొచ్చని. విక్రాంత్ ఇంజనీర్స్ చాలా కష్టపడి విక్రాంత్ స్పీడ్ 16 నాట్స్ వరకు తెచ్చారు. ఈ మధ్యలో పాకిస్తానీ స్పైస్ బాంబేలో ఒక హోటల్ తీసుకుని బాంబే హార్బర్ పై ఒక కన్ను వేసి ఉంచారు. ఒక రోజు సడన్ గా బాంబే హార్బర్ నుంచి విక్రాంత్ మాయం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి ఏం అర్థం కాలేదు. తర్వాత స్పైస్ ఏదో విధంగా విక్రాంత్ చెన్నై హార్బర్ లో ఉంది అని కనుక్కున్నారు. అక్టోబర్ 1971 ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పాకిస్తాన్ పంపించే మెసేజెస్ డీకోడ్ చేశారు. ఈ మెసేజెస్ బట్టి పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేసే ఇంటెన్షన్స్ క్లియర్ గా కనిపించాయి. 14th నవంబర్ 1971 పిఎన్ఎస్ గాజీ ఐఎన్ఎస్ విక్రాంత్ ని డిస్ట్రాయ్ చేయడానికి కరాచీ నుంచి చెన్నైకి బయలుదేరింది. 18th నవంబర్ గాజీ రేషన్ అండ్ రీఫ్యూలింగ్ కోసం శ్రీలంకలో త్రిన్కోమలి దగ్గర ఆగింది. 20th నవంబర్ గాజీకి ఐఎన్ఎస్ విక్రాంత్ చెన్నైలో లేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విక్రాంత్ వైజాగ్ హార్బర్ లో ఉంది అని తెలుసుకున్నారు. ఎలా తెలిసిందంటే వైజాగ్ హార్బర్ నుంచి 1000 మందికి రేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ కావాలని మెసేజెస్ డీకోడ్ అయ్యాయి. ఇలాంటి మెసేజెస్ విక్రాంతే పంపగలదు, ఎందుకంటే విక్రాంత్ కే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ అండ్ 1000 మంది సెయిలర్స్ కి రేషన్ అవసరమని అనుకున్నారు. 23rd నవంబర్ 1971 గాజీ త్రిన్కోమలి నుంచి వైజాగ్ వైపు బయలుదేరింది. 29th నవంబర్ న వైజాగ్ హార్బర్ నుంచి కొంచెం దూరంలో విక్రాంత్ కోసం వెయిట్ చేసింది. అదే రోజు నైట్ 11:45 కి నావిగేషనల్ ఛానల్ ఎంటర్ అవుతూ గాజీ సబ్మరీన్ కెప్టెన్ కమాండర్ జాఫర్ ఖాన్ విక్రాంత్ ని డిస్ట్రాయ్ చేయడానికి 3 ఆప్షన్స్ ఆలోచించారు. ఫస్ట్, వైజాగ్ హార్బర్ ఛానల్ లో మైన్స్ పెడదామని. కానీ మైన్స్ పెట్టి కూడా అది పేలకపోతే కష్టం. సో ఈ ఆప్షన్ ని లైట్ తీసుకున్నాడు. సెకండ్, హార్బర్ బయటే వెయిట్ చేసి విక్రాంత్ బయటికి వస్తే టార్పిడో వేసి లేపేద్దాం అనుకున్నాడు. కానీ ఇది కూడా రిస్కీ, ఎందుకంటే విక్రాంత్ హార్బర్ బయటికి వస్తుందో లేదో కన్ఫర్మ్ గా తెలియదు. అండ్ వచ్చిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ అండ్ సబ్మరీన్స్ ప్రొటెక్ట్ చేస్తూ వస్తాయి, ఒక ఎస్కార్ట్ గా వస్తాయి. సో దీన్ని డిస్ట్రాయ్ చేయడం అప్పుడు కష్టం. థర్డ్ ఆప్షన్, హార్బర్ ఎంటర్ అయి విక్రాంత్ ని డైరెక్ట్ గా టార్పిడో లాంచ్ చేసి పేల్చేద్దామని. కానీ హార్బర్ ఎంటర్ అయితే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే హార్బర్ లో ఎప్పుడు చాలా యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి, షిప్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. సో పెరిస్కోప్ డెప్త్ కి వచ్చినప్పుడు మిగతా షిప్స్ కంటపడ్డం ఖాయం. సో గాజీ కెప్టెన్ వాళ్ళు ఎక్కడున్నారో అదే స్పాట్ లో వెయిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. దాని తర్వాత గాజీ కెప్టెన్ అందరు ఆఫీసర్స్ ని మీటింగ్ కి పిలిచాడు. అందరు ఒపీనియన్స్ కనుక్కున్నాడు. వాళ్ళ రెడార్ ఆఫీసర్ విక్రాంత్ హార్బర్ లోపలే కనిపిస్తుందని చెప్పారు. టార్పిడో అండ్ గన్నరీ ఆఫీసర్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ రెడీనెస్ రిపోర్ట్ ఇచ్చారు. కానీ మెడికల్ ఆఫీసర్ ఒక ప్రాబ్లం ఉంది అన్నారు. సబ్మరీన్ లో హైడ్రోజన్ లెవెల్స్ చాలా పెరిగిపోయాయి, ఇది మిషన్స్ కే కాదు అందరి హెల్త్ కూడా ఒక ప్రాబ్లం అవుతుందన్నారు. గాజీని సర్ఫేస్ కి ఇమీడియట్ గా తీసుకుని వెళ్లాలని సజెషన్ ఇచ్చాడు. కానీ గాజీ కెప్టెన్ కొంచెం సేపు వెయిట్ చేసి నైట్ టైమ్ లో సర్ఫేస్ కి వెళ్దామని చెప్పారు. ఆ రాత్రి గాజీ సర్ఫేస్ అయిన కొన్ని నిమిషాల్లోనే కెప్టెన్ పెరిస్కోప్ ద్వారా ఒక నేవీ వెసల్ గాజీ వైపు అప్రోచ్ అవడం చూశారు. ఇక సర్ఫేస్ లో ఉంటే డేంజరస్ అని ఫ్రెష్ ఎయిర్ తీసుకోకుండానే డైవ్ చేయడానికి కెప్టెన్ ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చారు. అది 3rd డిసెంబర్ 1971. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, డిఫెన్స్ మినిస్టర్ జగ్జీవన్ రామ్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్వరణ్ సింగ్ ముగ్గురు ఢిల్లీలో లేరు. ఆ రోజే పాకిస్తాన్ ఫస్ట్ ఇండియాపై అటాక్ చేసింది. చాలా చోట్ల ఎయిర్ రైడ్స్ అయ్యాయి. ఆ రోజు రాత్రి ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ పాకిస్తాన్ పై రేడియోలో వార్ డిక్లేర్ చేసింది. 4th డిసెంబర్ 1971 ఫిషర్మెన్ ఆ మార్నింగ్ కొంత డెబ్రిస్ తెచ్చి ఇచ్చారు. నేవీ దీన్ని అనలైజ్ చేసి ఇది గాజీదే అని కన్క్లూడ్ చేసింది. గాజీ ఎక్స్ట్రీమ్ హై లెవెల్స్ ఆఫ్ హైడ్రోజన్ వల్ల పేలిపోయిందని కన్క్లూడ్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే విక్రాంత్ వైజాగ్ లోనే లేదు. ఐఎన్ఎస్ రాజ్పూత్ అనే ఒక డీకమిషన్ అవ్వబోయే డిస్ట్రాయర్ ఒక డీకాయ్ షిప్ గా యాక్ట్ చేసి విక్రాంత్ లా నటించింది. ఈ ఫేక్ మెసేజెస్ కూడా ఐఎన్ఎస్ రాజ్పూతే పంపింది. విక్రాంత్ ని సేఫ్ గా అండమాన్ కి పంపేశారు. విక్రాంత్ ఇంజనీర్స్ అండమాన్ లో
లో పగలు రాత్రి పనిచేసి బాయిలర్ కి ప్యాచ్అప్ వర్క్ చేసి మంచి స్పీడ్ తీసుకుని వచ్చారు. దాని తర్వాత ఖుల్నా అండ్ చిటగోంగ్ పోర్ట్స్ లో ఆపరేషన్స్ కి విక్రాంత్ హెల్ప్ అయ్యింది. 3rd December మిడ్ నైట్ నా వైజాగ్ లో చాలా మంది ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అయిన సౌండ్ విన్నారు. విట్నెసెస్ ప్రకారం ఈ పేలుడు వల్ల వాటర్ 1000 feet వరకు పైకి వెళ్లింది. ఈ ధమాకాకి ఒడ్డునున్న చాలా బిల్డింగ్స్ గ్లాసెస్ పగిలిపోయాయి. ఏమైందంటే గాజీ పేలిపోయింది. గాజీ ఎలా డిస్ట్రాయ్ అయ్యిందని 3 versions ఉన్నాయి. 1, ఐఎన్ఎస్ రాజ్పుత్ డెత్ చార్జెస్ డిప్లాయ్ చేసి గాజీని పేల్చేసిందని. ఇంకోటి, గాజీ అటాక్ మూవీలో చూపించినట్టు ఐఎన్ఎస్ కరెంజ్ S-21 ఆ రోజు పెట్రోల్ కి వెళ్లిన సబ్మరీన్ డిస్ట్రాయ్ చేసిందని. అండ్ 3, హై హైడ్రోజన్ లెవెల్స్ వల్ల ఇంటర్నల్ ఎక్స్ప్లోజన్స్ తో గాజీ పేలిపోయిందని. ఇది కరెక్ట్ వర్షన్ అని ఇప్పుడు కూడా ఒక మిస్టరీ. ఏదేమైనా గాజీ ఈ రోజు కూడా విశాఖపట్నం హార్బర్ నుంచి జస్ట్ 3.5 kilometers దూరంలో ప్రశాంతంగా సముద్రం వడిలో నిద్రపోతుంది. చేపలు తప్ప ఇంకా ఏది గాజీని పట్టించుకోవట్లేదు. ఇది గాజీ కథ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాజీ అటాక్ గురించి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు.